ಓಂ ನಮಃ ಧ್ಯಾಯಾಮಿ ಧ್ಯಾನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಪ್ರಾರ್ಧನ ನಮಸ್ಕಾರಾಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಅಮ್ಮ ಪೆಳ್ಳಿ ಕೂತುರ್ನ ತಿಸ್ಕರಂಡಿ. ನೇನೇ ಪೆಳ್ಳಿ ಕೂತುರ್ನಿ, ನೀನ್ ವಸ್ತುನಾ ವಸ್ತುನಾ. ಆಗಲಿ ಮೇಡಮ್. ఎక్కడ కెళ్తున్నారు? ఎక్కడ కా పరుగులు అసలు? అరే నన్ను పిలుస్తున్నారే, నేను వెళ్ళాలి. అయ్యో మీకంతా హడావిడే, అదేమన్నా శోభనం అనుకుంటున్నారా? పిలవకుండానే పరిగెత్తడానికి, దానికంటే మీకు తొందర ఎక్కువ, కానీ దీనికేమైంది? కాస్త వాళ్ళొచ్చి తీసుకెళ్లే వరకు ఆగండి. పెళ్లి కూతురన్నాక ఆత్రం ఉండకూడదు మేడం, సిగ్గుపడాలి. అయినా మీకు సిగ్గు ఏంట్లేండి? అబ్బా మేడం, అవతల పెళ్లి జరుగుతుంటే అదో వదిలేసి నా చెంప పగలు కొడతారా మీరు? ఇదిగోండి ఇప్పుడే చెప్తున్నాను, నాకు గనక కోపం వచ్చిందంటే మిమ్మల్ని శపించేస్తాను. నా శాపం తగిలిందంటే మీ పెళ్లి ఆగిపోతుంది. నీరజ అలా వాగకే, ఇప్పటికే 3 సార్లు భరత్ని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించి ఓడిపోయాను. ఇప్పుడు మళ్ళీ అపశకునాలు మాట్లాడవంటే లేనిపోనిది. అసలు ఎందుకు చెప్పు, ఏదన్నా జరిగినా జరుగుతుంది. ప్లీజ్ నువ్వు కాస్త సైలెంట్గా ఉండు ప్లీజ్. ఆ మాత్రం భయం ఉంది కదా, అలాంటప్పుడు అనవసరంగా నా మీద చేయి చేసుకోకండి. ఒక్కసారి నేను చెప్పినట్టుగా వినండి. ఇప్పుడు మీనాక్షి గారు చంద్రిక వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు, అప్పటి వరకు కాస్త ఓపిగ్గా ఉండండి. లేదు నీరజ, టైం అయిపోతుందే. షూ, మీ టైం తగలడా, కాస్త వెయిట్ చేయండి. మరీ అంత తొందరేంటి మీకు? మిమ్మల్ని చూస్తుంటే భరత్ తాళి కట్టే వరకు ఆగేలా లేరు. మీ అంతటి మీరే తాళి మెళ్ళో వేసుకునేలా ఉన్నారు. కాస్త వెయిట్ చేయండి మేడం. లేట్ అవుతుంది నీరజ. షూ, అదిగొచ్చారు. ఇదిగో రా, వెళ్దాం. పదండి పద. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాదో ఆయుష్యమగ్రియం వ్రతముంచు శుభ్రం యజ్ఞో. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాళరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూఢలోకం. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలు. అబ్బాబ్బాబ్బా, ఏం సిగ్గు నటిస్తున్నావే? నీ సిగ్గు సేవడా, చెట్టు ఉడికే కాలంలో కుక్కమూతి పిందులు పుడతాయంట, నువ్వు సిగ్గుపడుతుంటే అట్లా ఉంది. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాళరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూఢలోకం. తరువాత
తెలిసేమి ఫలము. రుద్రాణి, పెళ్లి కూతురు ఇలా కూర్చోకూడదు. కాలు బయట పెట్టు, కాలు ఇలా పెట్టు, ఇలా చేతులు ఇలా పట్టుకో. ఇప్పుడు చెయ్యి. అది తెలుసులే చంద్రిక, ఎన్నిసార్లు పీటల మీద కూర్చోలేదు, ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. అబ్బాయి చేతికి కంకణం కట్టమ్మా. బాబు, మీరు అమ్మాయి చేతికి కట్టండి. ఏమండి, తీసుకోండి. తీసుకోనాయనా. ఏంటబ్బా ఇది, ఇది నిజంగానే ఎనిమిదో వింతలా ఉంది. నిజంగానే ఈ పెళ్లి జరిగిపోతుందా ఏంటి? భగవంతుడా, పొరపాటున కూడా ఇలాంటి ఘోరాలు మాత్రం చేయకు స్వామి. ఏదో రకంగా ఈ పెళ్లి ఆపి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయితాక్షే విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మై సన్నిధస్థా యాజా పద్మాసనస్థా విపులగడితటే పద్మపత్రాయితాక్షే గంభీరావర్తనాభిస్తన వర్ణమితా శుభ్రవస్త్రోత్తరీయా వలపు దీపాలు వెలిగించి వేల వెన్నెలలు కురిపించి కలల కాలాన్ని కరిగించేస్తావు చిలకు ప్రాణాలు నువ్వే పోస్తావు విసిరి కొడతావు గుండె నిండు పిచ్చావురా.